నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంత ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఉప్పు దీపం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. ఉప్పు దీపం పెట్టాలి, ఉప్పు దీపం పెట్టడం వల్ల కోట్లు సంపాదించవచ్చు, ఉన్న ఏమైనా అప్పులు ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పేసి వింటున్నాం కదా. సో నిజంగా ఉప్పు దీపం పెట్టడం వల్ల అంతటి ఫలితం ఉంటుందా? ఒకవేళ ఉప్పు దీపం పెట్టాలంటే ఏ రోజుల్లో పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, దానికి సంబంధించిన వివరాలు వెల్లడించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం రాష్ట్రకామాయ హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రే నైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమేవ భవతి ఆత్మనే హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రం ప్రజా రాష్ట్రం పశవో రాష్ట్రం యచ్చ్రేష్ఠో భవతి రాష్ట్రే నైవ రాష్ట్రమవరుంధే వసిష్ఠ సమానానాం భవతి గ్రామకామాయ హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రగుంసజాతా రాష్ట్రే నైవాస్మై రాష్ట్రగుంసజాతా నవరుంధే గ్రామ్యేవ భవతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మన భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఉప్పు దీపం అంటే నేను ఈ మధ్యన చాలా వీడియోస్ చూశాను, ఉప్పు దీపం పెడితే కోట్ల అప్పులు తీరిపోతాయి అనేటువంటివి చూశాను. అయితే ఉప్పు దీపం ఎలా పడితే ఎలా పెట్టడం అనేటువంటి విధానం కన్నా ఒక సంస్కార క్రియ ఉందమ్మా దానికి. అంటే ఇది మనం ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఒక ప్రమాణం కావాలి. ఉప్పు దీపం పెట్టండి మీ ఇంట్లో అంటే దానికి ఏదో ఋషి చెప్పారు. ఏ ఋషి చెప్పారు? ఋషి పేరు మనం చెప్పలేం. ఇప్పుడు ఏ గ్రంథంలో ఉంది, దేని మూలంగా వచ్చింది? అంటే ఒక విషయం మనం వివరించగలగాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రామాణికం మన దగ్గర ఉండాలి. ఈ గ్రంథంలో చెప్పబడింది, లేదంటే ఈ పురాణంలో చెప్పబడింది, లేదా ఇగో ఈ ఒక్క మహారాజు నుంచి ఇది వచ్చింది, ఈ ఋషుల నుంచి ఇది వచ్చింది, ఈ సాంప్రదాయంగా ఇది వచ్చింది, దానికి ఇది ఒక ధర్మం అనువాదించబడింది అనేటువంటి, దీనికి ఈ మంత్రాలు ఇలా ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పాలి. కంపల్సరీ ఒక పని చేయటము అంటే గుడ్డద్దు చేలో పడ్డట్టుగా మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి మనిషి ఇంట్లో ఉప్పు దీపం పెట్టేస్తారు, నన్ను ఎవరికి ఉపయోగం లేదు. అసలు ఉప్పు ముట్టుకుంటేనే ఎన్నో రకాల దోషాలు తిరిగిపోతాయి. ఇందులో చాలామంది అప్పు ఇచ్చే ముందు నేను చూసా చిన్నప్పుడు, మా ఇంటి పక్కన ఉండేవాళ్ళకి వేస్తా, ఎవరన్నా వచ్చి డబ్బులు అడిగితే నేను వాళ్ళంటూ అడుగుంటుండేవాడిని, డబ్బులు తీసుకుని ఉప్పులో ముంచిస్తూ ఉండేవారు. నాకు అర్థమయ్యేది కదా తర్వాత ఏంటమ్మా నాన్నగారిని అడిగితే ఇటువంటి విషయాలు నీకు ఎందుకు రాను అంటారు. అంటే చిన్నపిల్లవాడిని కాబట్టి, కొంచెం పెద్దయిన తర్వాత చదువుకోవడానికి వెళ్ళిన పరిస్థితుల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ విషయం గురించి టాపిక్ వచ్చింది. ఏమన్నారంటే ఉప్పు అప్పు ఇచ్చే ముందు కనుక ఉప్పులో ముంచి కనుక ఇచ్చినట్లయితే అప్పు ఆచరణమంతం తీరదు. అప్పు మీ దగ్గర నేను 10,000 తీసుకున్నా, మీరు ఇచ్చే ముందు ఉప్పులో ముంచి ఇచ్చారు, నేను బ్రతుకున్నంతకాలం అప్పు తీరదు. ఏదైనా చేయండి మరి మనకు తిరిగి రావుగా, వడ్డీలు వస్తాయి. ఓహో, 10,000 to 10,00,000 మీకు వడ్డీ వస్తుంది, ఆ 10,000 మాత్రం మీకు జన్మకి తీరదు, నేను బ్రతుకున్నంతకాలం తీరదు. అది అవి నేను కొన్ని ఎట్లా అంటే దాని విధానాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. దీని విధానం రసానాం అగ్రతం శ్రేష్టం లవణం బలవర్ధకం అని చెప్పి కొన్ని దానికి విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఆహా, అందుకనే ప్రతి మనిషి కూడా అప్పులు చేసి బిల్డింగులు ఎందుకు కట్టేస్తున్నారు, అప్పులు ఇచ్చి ఇదే కారణాలు అన్నమాట. అసలు అప్పుడు దానికి సంబంధించి ప్రతి మనిషి కూడా అప్పు చేయడం ఏదో కారణం వచ్చే సహజం. అయితే అసలు అప్పు చేయడం అంటే దుర్మార్గం ఇంకొకటి లేదు, కానీ కుటుంబం అవసరం కోసం పోషణ కోసం ఏదో అప్పు చేస్తారు. అప్పు చేసిన పరిస్థితులలో చాలామంది నేను విన్నాను చేతికి డబ్బు తీసుకోవద్దంటారు, ఇదే కారణం అంటుంది. ఏదన్నా వాళ్ళ ఎవరి దగ్గర మనం అప్పు తీసుకోవాల్సి వస్తే భూమి మీద ఒక కాగితం వేసి కాగితం మీద పెట్టమన్నారు డబ్బు, లేదంటే భూమి మీద కాకపోయినా ఒక బల్ల మీద చేతికి మాత్రం తీసుకోకుండా ఇక్కడ పెడితే తీసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా ట్రాన్సాక్షన్సే కదా అది, అది ఇంకా ఒక రకంగా ఉత్తమం. ఇవాళ రేపైనా తీరతాయి, అలా చేతికి తీసుకునేటువంటి స్థితిగతిలో ఏనాటికి తీరే అవకాశం లేదు. ఈ అప్పులు మొత్తం కూడా అసలు ఎలా తీరాలి, దీనికి మూల పురుషుడు ఎవరున్నారు, దీనికి మూల కారకుడు ఎవరు, ఇదంతా క్లియర్ అవ్వడానికి అనేటువంటి విషయం కొన్ని రకాలుగా ధర్మసూత్రాలన్నీ కూడా తిరగవేస్తుంటే మనకు సహస్రబాహుడు కార్తవీర్యార్జునుడు, కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను లేదా బహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఆయనని స్మరిస్తేనే మనకుండేటువంటి నష్టాలన్నీ కూడా పూర్తిగా మనకు రావాల్సిన ప్రతి రూపాయి మనకు వస్తుంది. అది ధర్మ విదితం సత్యం, అక్షర సత్యం.
ఆయనకి చేసేటువంటి విధానాలు ఉన్నాయి. ఆయనకి చేసేటప్పుడు మాత్రమే ఉప్పుతో దీపారాధన చేయాలమ్మా. మామూలుగా కూడా ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నా, కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి, ఆవ నూనెతో దీపారాధన చేయండి, లేదంటే కనుక ఆముదంతో దీపారాధన చేయండి అన్నారు. ప్రతి ఇంట్లో దీపారాధన చెయ్యాలి అంటే ఒక ఆవు నెయ్యి నువ్వుల నూనె మినహాయిస్తే ఏది వాడినప్పటికీ కూడా అది కుటుంబానికి చేటే తప్ప శుచిర్భూతం అనేటువంటిది ఉండదు. కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియల్లో మాత్రమే వేరే నూనెలు వాడవలసిన పరిస్థితి వస్తుంది మినహాయిస్తే, నిత్యం దీపారాధనలో నువ్వుల నూనె ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. దీనికి ఆ నూనె వాడండి, ఈ నూనె వాడండి అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారంటే ఆ కుటుంబం మీరు 100 ప్రమిదలు దీపారాధన చేయండి. ఆ ప్రమిదలకు ఉన్న ఖర్చు డబ్బులు తండగా, అంత నూనె డబ్బులు తండగా ఉపయోగం ఉంటుంది దానివల్ల. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే నేను చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి చేయడం, ఆవు నూనెతో చేయటం, లేదంటే కనుక విప్ప నూనెతో చేయటం, విప్ప నూనె కానీ ఆవు నూనె కానీ లేదంటే ఆముదం కానీ ఇవన్నీ కూడా తంత్ర ప్రయోగాలమ్మా. తంత్ర ప్రయోగాత్మకంగా ఒకసారి చేశాము అని అంటే ఆ జన్మంతం చేయకపోతే మనిషిని మనకు తెలియకుండానే శరీరం మీద జలగ వచ్చి తనకి మనకు తెలియకుండా రక్తం మొత్తం ఎలా పీల్చేస్తుందో అలా మనం రక్తహీనుడు చేసేస్తుంది మనిషి. వీర్యహీనుడైపోతాడు మనిషి, కళాహీనుడైపోతాడు. ఇటువంటి పరిస్థితులలో కేవలం ఆవ నూనెతోటి ఆ ఒక్కరోజు ఆయనకి మాత్రమే పెట్టడానికి అవకాశం. ఏ రోజు? ఆదివారం లేదా మంగళవారం. ఈ 2 రోజులలో కార్తీ వీర్యార్జున వారికి త్రికోణాకారంగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మొత్తం కూడా, ముగ్గు అంటే ఉప్పుతోటే, ఉప్పును మొత్తం ట్రయాంగిల్గా వేసుకుని గల్లుప్పు రాళ్ళు ఉప్పు అమ్మా, ఈ మామూలు ఇప్పుడు దొరికేటట్టు ఈ అన్నపూర్ణ ఉప్పులు సాట ఉప్పులు కాదు, రాళ్ళ ఉప్పు తెచ్చుకొని శుభ్రంగా మొత్తం అంతా కూడా త్రికోణాక ట్రయాంగిల్ త్రికోణాకారంగా మొత్తం వేసేసుకొని దాని మీద కార్తవీర్యార్జున నమః అని రాయాలి. ఇటు నుంచి ఒకటి ఈ పక్క నుంచి ఇలా పెడతాం కదమ్మా, ఈ పక్క నుంచి ఒకటి రాయాలి, ఈ పక్క నుంచి ఒకటి రాయాలి, ఈ కింద నుంచి ఒకటి రాయాలి. ఓం కార్తవీర్యార్జునాయ నమః అని రాసిన తర్వాత ఆ ట్రయాంగిల్కి మధ్యలో ప్లేసు, ఆ మధ్యలో ఆ ఉప్పు మీద ప్రోమ్ అని రాయాలి. ఈ కార్తవీర్యార్జునాయ నమః కూడా ఉప్పుతోటే రాయాలండి. అంటే ఉప్పు మొత్తం వేసేసిన తర్వాత మనం ఒక ఇదేమైనా తీసుకొని ఇలా రాస్తుంటే మధ్యలో ప్లేస్ వచ్చి పడుతుంది, అలా రాసేసుకోవాలి. ఏ పెన్ను పెన్సిల్ మళ్ళీ మధ్య తీసుకోవడానికి అవకాశం లేదు. మన స్వహస్తాలతోటి చక్కగా వేలు రాజెత్తుకొని ఈ వేలు పెట్టేస్తారు అందరూ. ఎప్పుడు తర్జని వర్జని ఈ వేలు ఎప్పుడు వదిలేయాలి, ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ తీసుకొని చక్కగా జాగ్రత్తగా ఓం కార్తవీర్యార్జున నమః. అది కనిపించనివ్వనండి, కనిపించకపోనివ్వనండి, 3 వైపులా రాసేసి ఆ పక్కకి ఈ పక్కకి కింద పక్కకి రాసేసి మధ్యలో ప్రోమ్ అలానే వేలుతోటి పోయి దాని కింద రావద్దు 0 ప్రోమ్ అని వేసి ఒక ప్రమిద మీద ఒక ప్రమిద పెట్టి మట్టిది దాంట్లో ఆవు నూనె వేసి దీపారాధన వెలిగించాలమ్మా. వెలిగించిన తర్వాత కార్తవీర్యార్జున స్వామి వారికి కొన్ని మంత్రాలతోటి ఆవాహనలు అవన్నీ ఉంటాయి. అంటే ఆ మంత్రాలతో ఆవాహన చేయించుకునేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, చేయించుకోలేని పక్షము కార్తవీర్యార్జునో నామరాజా బహు బాహు 2 రకాలు ఏదైనా అనవచ్చు. సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టంచ లభ్యతే కార్తవీర్యార్జునో నామరాజా బహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే అనేటువంటి మంత్రాలతో అక్షతలు వేసుకొని ధ్యాయామి ఆవాహనకు నమస్కారం చేసుకొని పాలు తేనె నివేదన పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టాలి. ఆ కొబ్బరికాయ కొట్టినటువంటి కొబ్బరికాయ కానీ అవన్నీ కూడా తీసుకుని నీళ్ళలో కలిపేసేయాలి. ఆ దీపారాధనని అలా వదిలేసి పక్కకు వచ్చేయాలి. దానంతా తన నూనె అయిపోయేంతవరకు వెలుగుతుందా లేదా మధ్యలో ఆగిపోయిందా, నూనె పూర్తిగా అయిపోయేంతవరకు అది కనుక అలానే వెలిగింది అనుకోండి, భగవంతుడికి అనుగ్రహంతో అతి తక్కువ సమయంలో వాళ్ళకి అప్పులు తీరిపోతే అంటే పైనుంచి పరమేశ్వరుడు 1,00,000 రూపాయలు వేస్తాను కదమ్మా, వాళ్ళకి అప్పులు తీరిపోవటానికి సరియగు మార్గం ఒక వ్యాపారము ఒక స్థితి గమనాలు ఏవైతే కనుక ఉపయోగపడతాయో ఆ జీవన మార్గం అనేటువంటిది కనిపిస్తుంది అది చేయటం వల్ల. అంతే తప్ప లక్ష్మీ అమ్మవారు ఒక విసిరేదు, విష్ణుమూర్తి కుంభస్థానంగా పోయాడు, అందులో అబద్ధమేమీ లేదు, పోషేస్తారు అనుకుంటారేమో. మనం జీవితంలో ముందర స్థితికి వెళుతూ గతించిన గమనాన్ని మొత్తం అంతా కూడా మర్చిపోయి జీవితకాలంలో సుఖంగా ఉండడానికి ఏదైతే ఆ కుటుంబానికి అవసరమో ఆ మార్గానికి భగవంతుడు మనల్ని చూపిస్తాడు. ఒకవేళ ఆ నూనె మొత్తం అయిపోకుండా కనుక మధ్యలోని దీపం కొండకేసింది అనుకోండి, మళ్ళీ ఇంకొక ఆదివారం మంగళవారం ఒకసారి అలా చేయాలి తప్పదు. అలా మొదటిసారి కనుక అయిపోయిందా భగవంతుడి వల్ల అతి తక్కువ సమయంలో అతనికి జీవిత మార్గానికి ఏ మార్గం గుండా వెళ్తే అతనికి మంచి స్థితిగా ఉన్న యోగాలు వస్తాయో ఆ మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు. దాన్ని మనం అనుసరించుకొని అది 10,000 వచ్చిన జీతం అనుకుందాం. ఇంట్లో కూర్చొని ఇంకో 10 నెలల పాటు ఇంట్లో కూర్చొని దానికన్నా 10,000 రూపాయలు జీతానికి మొదలు పెడతాయి, ఈ 10 నెలల్లో 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, నీ పని బాగుంటే ఇంకో నీకు 10,000 జీతం పెరుగుతుంది.
10,000 ఇస్తానన్నారని చెప్పి 10 నెలలు ఇంట్లో కూర్చున్నాం అనుకుని బద్దకించే 10,000 రూపాయలతో మనకేం సరిపోతుందని చెప్పి సంవత్సరం పాటు 100,000 రూపాయలు ఇంకో అప్పులు పడ్డట్టేగా నువ్వు. అంటే భగవంతుడు ఇంతే నీకు చూపిస్తాడు, ఆ ఇంత చూపించిన దాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటావా, ఇంతే కదా నువ్వు వదిలేస్తావని చెప్పి దాన్ని కనుక పట్టుకోగలిగితే చిన్నదాన్నైనా నువ్వు పట్టుకున్నావు కాబట్టి దేన్నైనా నువ్వు సమర్థించగలుగుతావు అని తీసుకెళ్తాడు. ఒకేసారి నీకు 50,000 రూపాయలు జీతం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ డబ్బులు మొత్తం తగలబెట్టేస్తాం, అప్పు తీరదు, సర్వనాశనం చేసేస్తాం. కాబట్టి ఆ స్టేజ్కి వెంటనే భగవంతుడు తీసుకెళ్ళు, నువ్వు నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలని చెప్పి నన్ను నర్చించావు కాబట్టి నీకు ఈ స్థితిని ఇస్తున్నా, దీన్ని పట్టుకొని ఒక్కొక్క అడుగు నిచ్చిన పైకి వెళ్ళు జాగ్రత్తగా. ఒక్కొక్క అడుగు వెళ్తే ఎక్కుతూ వెళ్ళావా, ఇప్పుడు 100 మెట్లు ఉన్నాయి నీ గుళ్ళోకి వెళ్ళాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కితే మధ్యలో ఆగక్కర్లా, నేను పరిగెత్తుకుంటూ ఎక్కేస్తానంటే అంటే ఆయాసం ఆగిపోతాం. ఇక గమనం అనేటువంటిది మొదలైన తర్వాత ప్రయాణం ఆగకూడదు, ముందుకు నడుస్తూ ఉండాలంటే ఒక్కొక్క మెట్టు పట్టుకుని వెళ్ళడానికి భగవంతుడు చూపించిన మార్గాన్ని పట్టుకుని ముందుకు వెళ్తాము, జీవితం సస్యశ్యామలంగా ఉండి అప్పులు తీరిపోయి సుఖంగా ఉంటారమ్మా, దీనికి మూలం ఇది. ఓకే గురుగారు, మరి ఈ క్రియని ఎవరైనా చేయొచ్చా, అంటే వీరు కొంతమంది మాత్రమే చేయాలని? అదేం లేదమ్మా, ఆడవారు మగవారు ఎవరైనా విడివిడిగా కూడా చేయడానికి అర్హత కలదు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు చెయ్యాలనుకునే ప్రతి ఒక్కరు, నాకు కష్టం ఉంది, అది రూపాయి కావచ్చు 1,000 రూపాయలు కావచ్చు 1,00,000 రూపాయలు కావచ్చు, నాకు కష్టం ఉంది. లేదంటే దీనివల్ల కేవలం అప్పులే కదమ్మా, ఉద్యోగ ప్రయాణం కూడా లభ్యమవుతుంది. అంటే జీవిత గమనానికి జీవిత గమ్యానికి సూక్ష్మంలో మోక్షదాయకం ఇది. అంటే ఇది చేస్తే అప్పులు మాత్రమే తీరిపోతాయి అంటే అబద్ధమైన మాట, అది అప్పులు మాత్రమే కాదమ్మా, జీవితం బాగుంటే అప్పులే ఉండవు కదా. అప్పులు ఉండకుండా ఉండాలి, జీవితం ప్రశాంతంగా ఉండాలి. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే భగవంతుడు ఇచ్చిన మార్గాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంది అంటే మనకు అప్పు లేనట్టే. సూపర్, నిజంగా సూక్ష్మంలో మోక్షం అంటూ చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని చాలా అంటే వివరంగా చాలా మందికి తెలుసు, కానీ ఇంత వివరంగా చాలా మందికి తెలియదు. సో వాళ్ళందరికీ కూడా వారికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా సమాధానం ఇస్తూ ఎంతో చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, నిజంగా ఉప్పు దీపం గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకు పటాపంచలు అయి ఉంటాయనేసి ఖచ్చితంగా అనుకుంటున్నాం. మీకు కూడా ఏమైనా సందేహాలున్నా, ఏమైనా ధర్మ సందేహాలున్నా గురువుగారి చేత ఇలాంటి ప్రశ్న అడిగిస్తే బాగుంటుంది, గురువుగారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుంటుందని ఏది అనుకున్నా సరే కింద మీరు కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఆ ప్రశ్నకి తగిన సమాధానం మనం చెప్పిద్దాం. అదేవిధంగా గురువుగారిని మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి గృహవాస్తుకు సంబంధించి కానీ, మీ ఇంటి గృహప్రవేశానికి సంబంధించి కానీ, వివాహ ముహూర్తాలకు సంబంధించి కానీ, ఎలాంటి శుభకార్యాలకు సంబంధించి అయినా గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తారు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు, నమస్కారం.